ఇంటర్ ఫలితాల గందరగోళంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి చేసింది. ఇంటర్ బోర్డ్ గ్లోబరీనా ప్రతినిధులను ప్రశ్నించిన త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. అటు ఇంటర్ బోర్డ్ దగ్గర పేరెంట్స్ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. విద్యార్థులు వారి తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్ ఫలితాల గందరగోళంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి చేసింది. ఇంటర్ బోర్డు గ్లోబరీనా సంస్థ ప్రతినిధులతో మొదట వేర్వేరుగా చర్చించింది. ఫలితాల్లో వచ్చిన తప్పులు, ఆరోపణలపై గ్లోబరీనా సంస్థను వివరణ కోరింది. మధ్యాహ్నం ఇంటర్ బోర్డులోని పరీక్షల విభాగంలో సాంకేతిక సమస్యలు, ఫలితాలు ఇచ్చిన తీరుపై బోర్డు అధికారులను ప్రశ్నించింది. ఆ తర్వాత గ్లోబరీనా సంస్థ సీఈఓను ఇంటర్ బోర్డు పిలిపించి మరోసారి ప్రశ్నించింది. హైకోర్టులో వివరణ ఇచ్చి వచ్చిన తర్వాత ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ దగ్గర కూడా ఫలితాలపై వివరాలు అడిగి తెలుసుకుంది త్రిసభ్య కమిటీ. రాత్రి వరకు విచారణ పూర్తి చేసిన కమిటీ ఇవాళ సాయంత్రం వరకు నివేదిక ఇవ్వనుంది. అయితే కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుందని, ఎవరిని బాధ్యులు చేస్తుందనే సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆందోళనతో పేపర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కు మరో 2 రోజులు గడువు పెంచారు అధికారులు. అలాగే సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు కూడా 2 రోజులు గడువు పొడిగించారు. దీంతో ఫీజు చెల్లింపునకు ఈ నెల 27 వరకు అవకాశం ఉందని తెలిపింది బోర్డు. మరోవైపు ఇంటర్ రిజల్ట్స్ పై విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు విద్యాశాఖ సెక్రటరీ జనార్దన్ రెడ్డి. సెక్రటేరియట్లో సీఎస్తో భేటీ అయిన జనార్దన్ రెడ్డి ఇంటర్ బోర్డులో పరిణామాలపై చర్చించారు. మరి అఘాయితానికి పాల్పడటం కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, అట్లాగే స్కూల్లో కాలేజీలో కూడా ఈ అంశం మీద కొంత కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా అంశంలో ఒక కౌన్సిలింగ్ కావాల్సి వచ్చినప్పుడు, ఒక గైడెన్స్ కావాల్సి వచ్చినప్పుడు, ఒక భావోద్రేకానికి గురైనప్పుడు, ఒక బాధ అయినప్పుడు 10 మందికి పంచుకునేటువంటి పద్ధతి ఇప్పుడు ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉంది, డ్వాక్రా గ్రూప్లో. ఇదే పద్ధతి ఇప్పుడు మనం స్టూడెంట్స్లో కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తే ఫలితాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. ఫలితాల గందరగోళంపై బోర్డు కార్యాలయం దగ్గర విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలు 3 రోజు కూడా కొనసాగాయి. సమస్యను తెలుసుకునేందుకు వచ్చిన ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్టు చేశారు పోలీసులు. సమస్య పరిష్కారానికి రమ్మని చెప్పి పోలీసులతో గెంటించడం సరికాదన్నారు నాగేశ్వర్. బోర్డు తీరు సరిగ్గా లేదన్నారు. నేను ఒక ప్రొఫెసర్గా, ఒక మాజీ శాసనమండలి సభ్యుడిగా ఏమైంది తెలుసుకుందామని వెళ్ళాను. మిమ్మల్ని ఇక్కడ మిమ్మల్ని మీరుగా మాట్లాడకూడదు, మాకు అధికారులు పై అధికారులకు ఆదేశాలు ఉన్నాయి. నేను చెప్పి నన్ను తీసుకెళ్ళి నిర్బంధించి ఇక్కడ వచ్చిపోయాను. నేను ఏమైనా పోలీస్ ట్రాఫిక్ అంతరాయం కలిగితే నేను లోపలికి వెళ్ళి గేట్ లోపల మాట్లాడతాను. నేను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీని కలవడానికి కూడా హక్కు లేదా నాకు? ఒక ప్రొఫెసర్గా, ఒక విద్యావంతునిగా, ఒక శాసన మండలిలో ప్రాతినిధ్యం వహించిన సభ్యుడిగా నాకు కూడా హక్కు లేదంటే ఎట్లా? ఇలా నిర్బంధాన్ని ప్రయోగించారు. తప్పులు సరిచేయండి అంటే నిర్బంధం ప్రయోగించారు. ఎవరిని కాపాడదలుచుకోండి ఈ వ్యవస్థ? ఇంటర్ బోర్డు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందన్నారు తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగటి నారాయణ. ఇంటర్ బోర్డు నిర్వాహకంతో ఇప్పటికే 16 మంది విద్యార్థులు చనిపోయారని చెప్పారు. పరీక్షల పేరుతో బలవన్ మరణాలకి ఆత్మహత్యలు పాల్పడేటువంటి దానికోసం ఏ పేరెంట్ కూడా అవకాశం ఇవ్వద్దని చెప్పి మేము పేరెంట్స్కి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది. అంతేకాదు ఇవాళ పరీక్షలో ఫెయిల్ అయినంత మాత్రాన దానికోసం చచ్చిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ పరీక్ష కాకపోతే ఇంకో పరీక్షలో పాస్ అవుతారు. అంతేకాదు వాళ్ళ పరీక్షలు నిర్వహించడంలోనే నిజాయితీగా పరీక్ష బాగా రాసినటువంటి విద్యార్థులు మా బోర్డు యొక్క తప్పిదారం వలన ఫెయిల్ అయి ఉంటే ఆ ఫెయిల్ అయినటువంటి తేల్చుకునే కోసం ప్రయత్నిస్తే అసోసియేషన్గా మనం మీకు భరోసాగా ఉంటాం. దాన్ని రీవాల్యుయేషన్ పెట్టిద్దాం, రీవాల్యుయేషన్లో ఫ్రీగా చేయించే ప్రయత్నం కూడా చేయవచ్చు. నమ్మకంగా పాస్ అయినటువంటి విద్యార్థులు ఒక గ్యారంటీ ఉండదు కాబట్టి అట్లాంటి విద్యార్థులకు మనం భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. కాబట్టి పేరెంట్సే ప్రధానంగా విద్యార్థులకి వినోదంగా ఉండాలా, విద్యార్థులను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలా. మరోవైపు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిరుమలాపూర్కు చెందిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని జ్యోతి ఆత్మహత్య చేసుకుంది. సివిక్స్లో ఫెయిల్ కావడంతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోయింది. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దంటున్నారు విద్యారంగ నిపుణులు. ఎగ్జామ్ ఫెయిల్ అయితే మళ్లీ రాసుకోవచ్చని, చనిపోతే ప్రాణం తిరిగి రాదని చెబుతున్నారు. ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు.